తను కన్నీళ్లతో కష్టాలతో బతుకునేటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఉపాధ్యాయులు చనిపోయాడు, మొన్న జర్నలిస్ట్ చనిపోయాడు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, కరోనా వచ్చి ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం అంతా కళ్ళాలమైతే ఈ దొంగల కొడుకులు సిగ్గులు లేకుండా వీళ్ళకు రోగాలు వస్తే ఎస్ఐలో పోయి ట్రీట్మెంట్ చేసుకుంటారు. సామాన్యుడికి రోగాలు వస్తే గాంధీలో ఉత్పాదన చేస్తారు, అందులో వసతులు కల్పించరు. ఎట్లా బతకాలి రాళ్ళు ఉచ్చంగా కొడుకున్నారని అడుగుతా ఉన్నాం. మీకు పుట్టిందని అడుగుతా ఉన్నాం. సెలబ్రిటీలు, రియల్ ఎస్టేట్ లు, బిజినెస్ చేసే బిజినెస్ మ్యాన్లు కేసీఆర్ కు 1,000 కోట్ల రూపాయలు చందాలుగా ఇచ్చారు. ఏ ఒక్క ఊరికన్నా మాస్క్ పంచిన దొంగన కొడుకున్నారని అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క ఊరికన్నా శానిటైజర్ పంచి పెట్టరా మీరు అడుగుతాను. సిగ్గులంగా దేనికి మీరు పదవుల్లో ఉంటుండ్రు? రాజీనామా చేసి బయటకు రండి. మీకు ఆ పదవుల్లో ఉండే అర్హత లేదు. అది నోరా నాలుక తాగిపట్ట అది మూసినదా పాయకనే అర్థం కాదు. కేసీఆర్ రోడ్ మంచిరెడ్డి కిషన్రెడ్డి గారు ఇది ఏం మాట్లాడుతున్నా కూడా తెలియదు, ఏమంటే అడుగుతున్నా కూడా తెలియదు. కానీ చరిత్రలో కాలకత్వంలో కలిసిపోడు ఖాయం. మీకు ఈ ప్రజల ఉసురు దగ్గరుడు ఖాయం. వాళ్ళు రోజు భూమి పెట్టమనట్లేదు, కనీసం వసతులు కల్పించండి. సిగ్గుండాల మధ్య మసీదాలు పంచడానికి, సిగ్గుండాల పల్లెలపై 1,000 కోట్ల రూపాయలు కాజేయడానికి సిగ్గు బుద్ధి శరం లేని వ్యవస్థలో మనం బతుకుతున్నాం. మిత్రులారా, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, వచ్చేది